ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిస్సీ కల్వరి మినిస్ట్రీస్ తరపుని మీకును మీ కుటుంబములకును నా దేవుడు శుభములతో కూడిన ఆశీర్వాదములు దయచేయును గాక. ఆమెన్. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి సిద్ధపరిచినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వేద గ్రంథమైన పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాము. మూలవాక్యంగా దైవజనుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానం చేద్దాము. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. ఎరుగుదుము కదా అని దైవజనుడైన పౌలు రోమీయులకి జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లేఖనాన్ని బహు జాగ్రత్తగా పరిశీలిస్తున్నటువంటి ప్రియ దేవుని సంఘమా, చెప్పబడిన మాటను మరొకసారి మనము మంచి మనస్సాక్షితోటి హృదయంతో మనము గ్రహిద్దాము. దేవుణ్ణి ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడినటువంటి వారికి. ఆయన సంకల్పము లేకుండా మనం పిలవబడలేదు. ఆయన అనాది సంకల్పము, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, మనల్ని పిలిచాడు దేవుడు. ఈరోజున నీవు దేవుని సంఘానికి వెళుతున్నావు, క్రైస్తవురాలుగా క్రైస్తవుడుగా నీవు ఉన్నావు అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిజము నీవు పొందేవు అంటే నిశ్చయముగా నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సంకల్పము లేకుండా జరగలేదు. అది ఆయన సంకల్పము లేకుండా ఆయన నువ్వు నమ్ముకోలేదు, ఆయన సంకల్పము లేకుండా ఆయన నిన్ను పిలవలేదు. సార్వత్రిక సంఘంగా, మహిమ కలిగిన సంఘంగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి సిద్ధముగా ఉన్నటువంటి మహిమ కలిగిన సంఘముగా నీవు ఉన్నావు అంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అనాది సంకల్పమే. ఆయన సంకల్పం లేకుండా, ఆయన పిలవకుండా మనము క్రైస్తవులంగా లేము. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిలిచినటువంటి మనకంట మేలు కలుగుటకై, బాగా గమనించాలి. ఈరోజున చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో కీడు ఏలుబడి చేస్తుంది. నా ప్రభు ఏమో మేలు చేసేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గమ్మత్తైన మాటను మనం వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో కీడు ఏలుబడి చేస్తుంది. ఎందుకని? కీడు చేసేవాడు అపవాది, కీడు చేసేవాడు సాతానుడు, మేలు చేసేవాడు మనం నమ్ముకున్నటువంటి మన రక్షకుడు, మన ప్రభువులు వారు. మనకి ఎల్లప్పుడూ మేలు చేయాలనే ఉద్దేశమే. ఏ సంబంధమైన మేలు, పర సంబంధమైన మేలు, పరలోకంలోని కూడా మేలు మేలులతో నింపాలని, ఈ భూలోకంలో మనము ఈ ప్రాణాత్మ దేహాలతోటి మనము జీవించినంతకాలము, ఆయుష్కాలము, బ్రతుకు దినములు అంతా కూడా మనకి మేలు చేయాలని దేవుని సంకల్పము. సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవి. నీకు మేలు చేయడం కొరకు నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పరుచుకున్న దేవుడు
ఆయన అనాది సంకల్పములో నిన్ను ఏర్పరచుకుని నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడు నీకు ఎల్లప్పుడూ మేలు చేయాలనే ఉద్దేశమే. మేలు 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 అని ఆయన ఎల్లప్పుడూ దివారాత్రులు నీ కొరకు మేలు చేయడానికే ఆలోచనలు, మేలు చేయడానికే తలంపులు, మేలు చేయడానికే ప్రయత్నాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని నిమిత్తమే ఏం చేస్తున్నాడు అంటే సమస్తాన్ని నీకు తెలియదు, సమస్తాన్ని సమకూరుస్తూ ఉన్నాడు, సమకూరుస్తూ ఉన్నాడు, సమకూరుస్తూ ఉన్నాడు. నీకు మేలు కలగాలని సమస్తాన్ని సమకూరుస్తూ ఉన్నటువంటి ప్రభువారు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వారయ్యా అంటే నీ మేలు కొరకు నీకు సమస్తమును సమకూరుస్తూ ఉన్నటువంటి దేవుడు. నీవు చేయవలసిందల్లా దేవుణ్ణి ప్రేమిస్తే చాలు, దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. దేవుణ్ణి ప్రేమించిన ప్రియమైన దేవుని బిడ్డ, నీకు మేలు చేయడానికి ఏ విషయంలోనైనా సరే, నీ కుమారుల చదువుల విషయమా మేలు చేయడానికి, నీ కుమార్తె వివాహ విషయమా మేలు చేయడానికి, ఒక గృహం కొట్టుకునే విషయమా మేలు చేయడానికి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కార్యము ప్రభు నామంలో ఏ కార్యాన్ని నువ్వు తలపెట్టినా సరే దాని విషయంలో నీకు మేలు కలుగునట్లుగా, మేలు కలుగునట్లుగా మనకి కీడు చేయాలనేవాడు అపవాది, మనల్ని పాడు చేయాలనుకునేవాడు అపవాది. మన పట్ల ఒక నాశనమును, మన పట్ల ఒక పాడుని కీడుని చేయాలనుకునేవాడు, ప్రయత్నించేవాడు అపవాది, సాతానుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీడు కానీ పాడు కానీ నాశనము కానీ నష్టము కానీ ఇవేవి కూడా మన కుటుంబంలోనికి రాకూడదు. అవి మన కుటుంబంలో ఎల్లప్పుడూ మేలు ఉండాలని నా ప్రభు తలంచి మేలు చేయడం కోసం సమస్తాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఆమెనందమందరం కూడా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తాన్ని నీ కొరకు సమకూరుస్తున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే దేవుణ్ణి ప్రేమించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని అడిగితే మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నారని చెప్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మరొకసారి అడుగుతున్నా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు అంటే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నామయ్యా, ప్రేమిస్తున్నాం కాబట్టి మేము దేవుడిని నమ్ముకున్నాము, దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, సంఘానికి వెళ్తున్నాము, వాక్యం వింటున్నాం, ఆరాధన చేస్తున్నాము అంటారు. మరొకసారి అడుగుతున్నా, నా ప్రేమని దేవుళ్ళారా, మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఎందుకంటే పేతుర్ని 3 సార్లు అడిగాడు ప్రభువారు, పేతుర్ని 3 సార్లు అడిగాడు. అంతకుముందు దేవుడు, అంతకుముందు పేతురు అడగటానికి ముందు కొన్ని అధ్యాయాల్లో పేతురు యేసుక్రీస్తు ఎవరు నాకు తెలియదు అన్నాడు. సిలువేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎవరు నాకు తెలియదు అన్నాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుడి సహజీవనము చేసి, శిష్యరికం చేసి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతోటి తిని, యేసుతో పడుకుని, యేసుతోటి గడిపి, యేసు యొక్క అడుగుజాడలో నడిచి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాణం మీదకి వచ్చేటటువంటి సంఘటన సందర్భంలో యేసుక్రీస్తు నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు యేసుక్రీస్తును ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావు అని ఎలా రుజువవుతుంది? అందరూ నోటితోటి ప్రేమిస్తున్నామని అంటాం, నిజంగా ప్రేమిస్తున్నవారు ఎలా తెలుస్తుంది? నువ్వు నిజంగా యేసుని ప్రేమిస్తున్నావో లేదో తెలియటానికి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని ఒక మాట ఉంది. ఆ మాటని చదివితే, ఆ మాట ప్రకారంగా నువ్వు చేస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లే. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అంటానికి రుజువు ఒక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను. యోహాను రాసినటువంటి 1 పత్రిక చదువుదాము, 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాము. మనము అనగా ఎవరు? ఆయన సంకల్పము చొప్పున పిలవబడినటువంటి మనము, ఆయన సంకల్పము చొప్పున ఏర్పరచబడినటువంటి మనము, ఆ ఒక సంఘముగా సమకూర్చబడినటువంటి మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. దేవునికి స్తోత్రం కలుగునుగా, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అని రుజువు ఎక్కడంటే వాక్యానుసారంగా నువ్వు రుజువుపరుచుకో. నువ్వు క్రియల రూపంలో అనగా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటయ్యా అంటే దేవుని ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనము పెదవులతోటి పలుకుతాము, కావాలంటే హృదయంతో కూడా పలుకుతాం, కానీ నువ్వు నిజంగా ఎవరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? ఎవరి కొరకు దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు? ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో వారే దేవునిని ప్రేమిస్తున్నారు అని వాక్యం రుజువు చేసింది, తేటగా వాక్యం తెలియపరుస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, కనుక దేవుణ్ణి ప్రేమించేవారికైతే కనుక నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అనగా ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఆయన ఆజ్ఞలు పాటించడమే, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, ఆయన ఆజ్ఞలలోని అనుసరించడమే, ఆజ్ఞల జీవితాన్ని నువ్వు చెయ్యటమే దేవునిని ప్రేమించుట. దేవునిని ప్రేమించుట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నట్లుగా నీ జీవితము తేటగా తెలిసిపోతుంది. కరెక్ట్గా యథార్థంగా ఉండే వారందరూ కూడా తెలిసిపోతారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక నీవు రుజువుపరుచుకునేటటువంటి ఒక సందర్భం ఇది. ఆయనని నిజముగా ప్రేమిస్తున్నావా ప్రేమించటలేదా అనే విషయము ఎక్కడ రుజువవుతుందయ్యా అంటే, ఎక్కడ తేట తెల్లంగా తెలుస్తుందయ్యా అంటే, ప్రేమైన దేవుని బిడ్డ ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొనుచు ఉంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నట్లే. అయితే ఆయన ప్రేమిస్తున్నటువంటి వారికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. ఏమి నువ్వు చింత చెందాల్సిన అవసరం లేదు, నువ్వేమీ దుఃఖపడవలసిన అవసరం లేదు, నువ్వేమీ భారాలు ప్రత్యేకంగా మొయ్యవలసిన అవసరం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విషయమై ఖచ్చితంగా ఆయన సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, నువ్వు ఏ కోరిక కలిగి ఉన్నావో, ఏ హృదయ వాంఛతోటి ఆయన్ను అడుగుతూ ఉన్నావో ప్రార్థనలోని, ఇదిగో నా సమస్య ఇది, నాకున్న బాధ ఇది, నాకున్నటువంటి కష్టం ఇది అని నువ్వు ప్రార్థన ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి సమస్తం ఆయన ఎరిగాడు, ఆయనకు తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తి అయితే కనుక, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి సహోదరివి సహోదరుడు అయితే కనుక, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ప్రేమించుట. ఇది నీవు హృదయం మీద, హృదయం అనే పలక మీద ముద్రించుకో నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ హృదయం అనే పలక మీద ముద్ర వేసుకుని ఎల్లప్పుడూ జ్ఞాపకానికి తెచ్చుకో, ఆజ్ఞ పాటించడమే ఆయన ప్రేమించడము. కనుక నేను ఆయన ప్రేమించినట్టు రుజువు చేసుకుంటాను ఇక మీదట నా భక్తి జీవితంలో అని నీవు ఈ వాక్యం విన్న తర్వాతైనా నిశ్చయముగా ఆజ్ఞలు పాటిస్తూ వెళ్ళావనుకో, ఆయన ప్రేమించినట్టే. ఆయన ప్రేమిస్తే నీకు కావలసినటువంటి ప్రతి అవసరం విషయంలో సమస్తాన్ని సమకూరుస్తూ ఉన్నాడు, సమకూర్చి ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథములోని 8:21 ఈ విధంగా చెబుతుంది. చదువమ్మా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులన్నిటినీ నేను నింపుదును. నింపుదును ఖాళీగా ఉన్నాయేమో నా ప్రియమైన దేవుని బిడ్డ, ఖాళీగా ఉన్నటువంటి నీ నిధులన్నిటినీ ఆయన నింపుతాడంట. ఎప్పుడంటే ఆయన ప్రేమిస్తే చాలు, ఆస్తులకు కర్తగా చేస్తాడు. నిన్ను ఆస్తి లేనివాడిగా, అనాథగా, దిక్కుమాలినవాడిగా, దిక్కులేనివాడిగా చెయ్యాలని దేవుడు ఎన్నడూ అనుకోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆలోచన నీ పట్ల ఏమిటయ్యా అంటే, ఆస్తులకు కర్తగా నిన్ను చెయ్యాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఆస్తులకు కర్తగా చెయ్యాలి, నీకు ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ నిధులన్నిటినీ నింపాలి, 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 నింపాలనే కోరిక దేవునికి. నువ్వు చేయవలసిందల్లా దేవుణ్ణి ప్రేమించు చాలు. దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. దేవుణ్ణి ప్రేమించడము అంటే పేతురు పలికినట్టుగా 3 సార్లు దేవుణ్ణి ప్రేమిస్తానని అనటం కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ప్రేమించడము నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా, ఆజ్ఞలు పాటించడమే గైకొనడమే దేవుణ్ణి ప్రేమించుట అనే వాక్యాన్ని మనం విన్నాము కదా. మరి ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి కదా. వాక్యము సత్యమైనది, వాక్యము పవిత్రమైనది, వాక్యము శక్తి కలిగింది. ఇది మర్చిపోవద్దు ఎన్నడూ కూడా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే వాక్యమే, వాక్యమే, వాక్యమే. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తులకు కర్తగా, ఆస్తులు ఇహ సంబంధంగా అంటే నువ్వు భూలోకంలో నివసించినంతకాలము ఆస్తులు, అలాగే పరలోకపు ఆస్తిని కూడా, 2 ఆస్తులు ఆస్తులకు కర్తగా చేస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తే. పరలోక సంబంధమైన ఆస్తిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు, భూలోక సంబంధమైన ఆస్తిని కూడా మనకి ఇస్తాడు, ఆస్తిని కూడా మనకి ఇస్తాడు. పొలాలు, పొలాలు కొనుక్కునేవారు, అలాగే పొలాలు చేసేవారు, అలాగే ఉద్యోగాలు, బిల్డింగ్లు కట్టుకోవడం, స్థలాలు కొనుక్కోవడం, మంచి మంచివి ఖరీదైనవి ఈ భూలోకంలో మంచి ఉన్నతమైన స్థితిని అనుభవించడానికి నా ప్రభు ఎప్పుడు కూడా ఆస్తులకు కర్తగా చేస్తాడు. ఖాళీగా ఉన్న నీ నిధులన్నిటినీ కూడా నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నువ్వు ప్రేమించు ప్రియదేవుని బిడ్డ, ప్రేమించు. కీర్తనల గ్రంథంలో కూడా 91వ కీర్తన 13వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చదవండి. నీవు సింహములను, నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. ఈ మాట విన్నారా, ఎంత చక్కటి మాట అండి. నీవు తప్పించబడాలి. అపవాది పొంచి ఉన్నాడు, గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదుమా, ఎవరిని కబళిద్దామా, ఎవరిని పట్టుకుందామా ఈరోజు అని క్రైస్తవుల కొరకు వేటాడుతున్నాడు. వాడు వెంటాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ.
క్రైస్తవులు మన క్రీస్తు నమ్ముకున్నటువంటి మనల్ని మన భక్తి నుంచి దిగజారిపోయేటట్లుగా మన భక్తిలోని చల్లబడిపోయేటట్లుగా మన భక్తిలోని మనము పూర్తిగా తొలగిపోయేటట్లుగా వాడు ఎవరిని పట్టుకుందామా ఎవరిని పట్టుకుందామా ఎవరిని మృంగుదామా ఎవరిని కబళిద్దామా అని ఒక భీకర రూపము దాల్చి ఉన్నాడు వాడు. ఒక భీకర రూపం దాల్చి ఉన్నటువంటి ఆ యొక్క అపవాది తిరుగుతూ ఉన్నాడు. వాడి చేతికి నువ్వు దొరకకూడదు, నువ్వు తప్పించబడాలి, నువ్వు తప్పించబడాలి. తప్పించబడాలంటే ఒకటే మార్గం, లేఖనం చెప్తుంది, నువ్వు ఆయన ప్రేమించు. ఆయన ప్రేమిస్తే నిన్ను తప్పిస్తాడు అని వాక్యము చలవిస్తూ ఉంది. అతడు నన్ను ప్రేమించను కనుక అతడిని నేను తప్పించదను అని వాగ్దానం చేసిన దేవుడు మానవుల వంటి వాడు కాదు, రాజకీయ నాయకుల వంటి వాడు కాదు. రాజకీయ నాయకులు చూడండి, ఓట్లు వేసేటప్పుడు అవి చేస్తాం ఇవి చేస్తామని నానా రకాల వాగ్దానాలు చేసేస్తారు, నోటుకొచ్చిన వాగ్దానాలని చేసేస్తారు. ఓటు వేయించుకునేదాకాను తర్వాత మళ్ళీ మన ముఖం కూడా చూడటానికి 5 సంవత్సరాల కాలంలో రారు మళ్ళీని. ప్రేమైన దేవుని బిడ్డ, వాగ్దానం చేస్తున్నవాడు సర్వసృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించినవాడు, ఈ సర్వసృష్టిని నోటి మాటతో కలగజేసే అంత సామర్థ్యము అంత శక్తి కలిగిన వాడు కనుక ఆయన నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు, ఎందుకంటే నెరవేర్చడం ఆయనకి ఈజీ కనుకబట్టి, నెరవేర్చడం ఆయనకి ఈజీ సులువు. ఆయన అంటున్నాడు ఏమిటో తెలుసా, నన్ను ప్రేమించు నిన్ను నిశ్చయముగా తప్పిస్తాను. ప్రేమించడం అంటే ఏంటి మరొకసారి గుర్తు తెచ్చుకుందాం. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు, మనం ఆయన ఆజ్ఞలు పాటించడమే మనం ఆయన్ని ప్రేమించుట. ఈ మాట ఎన్నడూ మర్చిపోకూడదు. ఆయన ఆజ్ఞను పాటిస్తే నువ్వు ఆయన ప్రేమించినట్లే, నువ్వు ప్రేమించినట్లుగా దేవుడికి తెలుస్తుంది. నువ్వు ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే, ఒకడు నోటి ద్వారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను 10 మందికి చెప్పు తిరుగుతున్నాడా, లేకపోతే ఒకడు నిజముగానే ఆజ్ఞలు పాటిస్తూ ప్రేమిస్తున్నాడా? ఆ ఇద్దరు వ్యక్తులకి ఆ తేడాను దేవుడు చూపిస్తాడు. సంఘంలో చాలా ఆ వ్యత్యాసానికి తేటగా మనకు కనపరుస్తాడు. ప్రేమని దేవుని బిడ్డరా, ఆపత్కాలములో అనేకమైనటువంటి ప్రమాదాలు, అనేకమైన ఆపదలు, అనేకమైనటువంటి సమస్యలు, ఎందు నువ్వు ఏ సమస్యలోని కూడా చిక్కుకోకుండా నిన్ను తప్పిస్తాడు, ఏ ఆపదకి గురి కాకుండా తప్పిస్తాడు, ఏ ప్రమాదానికి గురి కాకుండా తప్పిస్తాడు. పొంచి ఉన్నటువంటి ఆపదలు ప్రమాదాల్లో నుంచి నువ్వు తప్పించబడాలి అంటే కనుక ఒకటే మార్గం, అది దేవుడు తప్పిస్తేనే నువ్వు తప్పించబడతావు. దేవుడు చేత తప్పించబడాలంటే దేవుణ్ణి ప్రేమించ మార్గం కనుక ఆజ్ఞలు పాటించు. ఏవైతే చేయమన్నాడో, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఏది తినాలి ఏది తినకూడదు, ఏది చూడాలి ఏది చూడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు, ఏమి వినాలి ఏది వినకూడదు అనే దాన్ని ఏదైతే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మానవుడికి నేర్పించాడో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞల మార్గంలోని జీవితాన్ని అప్పగించుకుని నువ్వు నడిపించుకుంటే నిశ్చయముగా నీవు తప్పించబడతావు, తప్పించబడతావు. దావీదు ఆజ్ఞలు పాటించేటటువంటి వ్యక్తి. అతను పై పైన పెదవులతోటి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కాదు, ఒక నాటకమైన ఒక బోటకమైనటువంటి భక్తిపరుడు కాదు. అతడు నిజముగానే భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి, ఆజ్ఞలు పాటిస్తున్నటువంటి వ్యక్తి. సౌలు చేతుల్లోంచి ఎన్నిసార్లు తప్పించబడ్డాడు, సౌలు చేతుల్లోంచి ఎన్నిసార్లు నేరుగా గురి చూసి 2 సార్లు ఈటిని విసిరాడంట దావీదు మీదకి సౌలు. 2 పర్యాయాలు తప్పించబడ్డాడు. ఎన్నిసార్లు తరిమాడండి దావీదుని, ఇంకా అనేకమంది శత్రువుల చేతిలో నుంచి, శత్రువులకి చిక్కకుండా, సౌలుకి చిక్కకుండా ఎన్ని పర్యాయాలు దావీదు తప్పించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం తెచ్చుకో, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు రాయబడి ఉంది, అనేక చోట్ల చూస్తున్నాం. అలాగ నువ్వు కూడా తప్పించబడాలి. నువ్వు కూడా తప్పించబడాలంటే ఆజ్ఞలను గైకొనటమే మార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మాటను చదువుదాం. దేవుడు మనం ప్రేమిస్తే ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుడు కనుక మరొక మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 6:11-12 చదువుదాం. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. దేవునికి స్తోత్రం. వాగ్దాన పూర్వకమైనటువంటి ఆశీర్వాదపు స్వాస్థ్యాన్ని నీకు దేవుడు ఎలా సమకూరుస్తున్నాడో చూడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘాల్లో మనం అనేక అద్భుతకరమైన సాక్ష్యాలు వింటున్నాం కదా. నా చేతిలో చిల్లుగవ్వ లేదండి,
ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, సేవకులకు చెప్పాం, ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేశారు, నా చేతిలో సిల్లుగా లేదు, అయినా దేవుడు అలా ఇల్లు నిలబెట్టేశాడండి. అప్పటికప్పుడు డబ్బులు సమకూడి, అప్పటికప్పుడు ఆ మేస్త్రి సమకూడాడు, అప్పటికప్పుడు ఇవన్నీ సమకూర్చబడ్డాయి, చక్కగా ఇల్లు కట్టేసామండి అని ఎన్ని సాక్ష్యాలు వింటలేదండి మనము. ఎందుకో తెలుసా, ఇది దేవునిని ప్రేమించే వారికి, అనగా దేవుని ఆజ్ఞలను గైకునేవారు, దేవుని ప్రేమించేవారు అంటే అర్థం అదే. దేవుని ప్రేమించేవారంటే తాత్పర్యము మనకి యోహాన్ రాసిన మొదటి పత్రిక 5:3 తాత్పర్యము. దేవుని ప్రేమించేవారు అంటే అర్థము, దేవుని ప్రేమించేవారు అంటే తాత్పర్యము, దేవుని ప్రేమించారు వారు అంటే భావము మనకి అక్కడే కనిపిస్తుంది. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5:3 కనిపిస్తుంది మనం ఆయన ఆజ్ఞలు గైకొనటయే. ఇక్కడ చదువుతున్నాం చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది, ఎంత గొప్ప వాగ్దానము. నువ్వు నింపలేవు, నీ వల్ల కాదు, నువ్వు నింపలేవు అటువంటి రమ్యమైన సంపదతో, విలువైన సంపదతో, సర్వ సంపదతో నువ్వు కట్టినటువంటి ఆ నింపని ఆ గృహాలు నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి ఎన్ని గృహాలు, అలాంటి గృహాలు ఎంతమంది పొందుకోలేదండి దేవుని బిడ్డలో, దేవుని బిడ్డలో ఎంతమంది అలాంటి గృహాలు పొందుకోలేదు. వారి జీవితంలో ఆ వారి ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఎన్నడూ కూడా కొనుక్కోగలమా మనము, కొనుక్కోలేమని ఎంతోమంది మా సంఘంలో, మా ఈ నిస్సీ కల్వరి మినిస్ట్రీలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతోమంది సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. నా జీవితంలో ఒక్కొక్కసారి ఇంట్లో పడుకుని నేను ఈ ఇంటికి ఓనర్ నేనేనా, నేను ఇల్లు కట్టగలను, ఇంత ఇల్లు, ఇంత శృంగారమైన ఇల్లు, ఇంత రమ్యమైన ఇల్లు నేను కట్టగలను, నా జీవితంలో నా ప్రారంభ దశ చూస్తే చిన్నది. ఒక కాఫీ హోటల్లో పని చేసుకునేవాడిని నా ప్రారంభ దశ చూస్తే, ఒక కాఫీ హోటల్లో పని చేసుకుని టేబుల్స్ అన్ని తుడిసేవాడిని అలాంటి పరిస్థితిలో ఈరోజు నా ఇంట్లో పడుకుని ఇంత పెద్ద ఇల్లు నేను కట్టగలిగానా అని ఒక సాక్ష్యం పలుకుతున్నాడు ఒక సహోదరుడు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నీవు నింపని మంచి మంచి ద్రవ్యముల చేత అంటే ఆ గదుల్లోని ఆ కట్టబడినటువంటి గృహం యొక్క గదులు ఖాళీగా ఉంటే ఇల్లు బోసిపోతూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇంట్లోకి వెళ్ళగానే గదులన్నీ ఖాళీగా ఉన్నాయనుకోండి, ఏమో ఏం కొనుక్కోలేదా, మంచం కొనుక్కోలేదా, ఓ ఫ్రిడ్జ్ కొనుక్కోలేదా, ఏ వాషింగ్ మిషన్ కొనుక్కోలేదా, గ్రైండర్ లేదా, లేదా అది లేదా ఇది లేదా అని ఎన్ని పలకరింపులు వచ్చేస్తాయో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా అదే గృహంలోనికి వెళ్ళేటప్పటికి ఆ గదులు నిండా రమ్యమైన సంపద, విలువైన సంపద, సర్వ సంపదతోటి నింపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. అనగా మనము నింపలేనటువంటి ద్రవ్యాలతోటి మన గృహాన్ని నింపుతానంటున్నాడు, మనం ఉంటున్న గృహాన్ని. నా ప్రియమైన దేవుడు ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప అద్భుతకరమైన వాగ్దానము. ఆ వాగ్దాన ఫలములు, ఆ వాగ్దానపు స్వాస్థ్యము నీకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేయవలసిందల్లా దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో దాని తాత్పర్యము, భావము మీకు చెప్పబడింది. దాని ప్రకారంగా ఆజ్ఞలు గైకొంటూ దేవుణ్ణి ప్రేమించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం చదువుదాము మొదటి రాజుల గ్రంథము 17:16 ఒకసారి గమనించినట్లయితే, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారేపతు విధవరాలు, ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందంటే సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారేపతు విధవరాలు గురించి వ్రాయబడినటువంటి మాట. ఈమెం చేస్తుంది, దేవుణ్ణి, దేవుని సేవకుల్ని ప్రేమిస్తుంది. ప్రేమించడం అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సేవకుల్ని కూడా చాలామంది మేము ప్రేమిస్తున్నాం అంటారు, కానీ ఇక్కడ ఎలా ప్రేమించిందయ్యా అంటే, తనకున్న ఆఖరి ఆహారము, తనకున్నటువంటి ఆఖరి ఆహారము దానిలో నుంచి ముందుగా సేవకుడికి తీసుకొచ్చి ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము కోటాల్లో చూస్తున్నాం కదా, కోటాలు పెట్టుకుంటారు, చాలా ఆర్భాటంగా కోటాలు పెట్టుకుంటారు. మా స్వయంగా మా కళ్ళారా ఎన్నో సందర్భాలు చూసి అనుభవించాము. కోటాలు పెట్టుకుంటారండి, కోటాలు పిలుస్తారు, అయ్యగారు కృతజ్ఞత కూడికి అంటారు, దేవుడు చేసిన మేలండి అంటారు. నా ప్రియమైన దేవుడిలో కృతజ్ఞత కూడికి ఏర్పరచబడింది. ఏర్పరచబడిన తర్వాత ఇక భారీ ఎత్తున వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాడు అయ్యగారు, బూరెలు వేస్తాడు, గారెలు వేస్తాడు, రకరకాల పిండి వంటలన్నీ చేయిస్తాడు. ఓ భారీకి పలానా ఆయన మంచిగా పెట్టాడు భోజనం చెప్పుకోవాలనుకుంటాడు. కానీ నేను ప్రియదేవుని బిడ్డరా, వాక్యం చెప్పి అలసిపోయి దేవుని పరిచర్య చేసి అలసిపోయి కూర్చున్న దేవకులకి ముందుగా కాస్త అంత భోజనం పెడతారని అనుకోడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ పలహారాలు తీసుకొచ్చి ప్రార్థన చేయమంటారు, పలహారాలు దేవు ఆ సేవకుడి ముందు, సేవకుడికి ముందుగా ఇద్దామని అనుకోరు.
ముందుగా వాళ్ళు ఆర్భాటాలు చేసుకోవాలి కదా. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళకి మెచ్చిన వాళ్ళకి, పలానా ఆయన పలానా అయ్యగారు ఇంటికాడ కూటం పెడితే అయ్య బాబు నాకు నాకు ముందుగా పట్టుకొచ్చి ఇచ్చాడని చెప్పుకోవాలి కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమందిని చూస్తున్నాం, అలాగా ఎంతోమందిని చూస్తున్నాం. ఎన్నో సంఘాల్లో వాస్తవానికి జరుగుతూ ఉంది. సేవకుడిని అంతవరకు కష్టపడి పరిచయం చేసి ఆ కృతజ్ఞత కూడిక దేవునికి మహిమకరంగా జరుగుటానికి మరి దేవుని తరపుని దేవుని ప్రతినిధిగా ఎంతో ప్రయాసపడిన సేవకుడిని క్షణాల్లో మర్చిపోతారండి. ఇక వెంటనే మనకి ఏం గుర్తొస్తాయి అంటే ఇదిగో నావారు 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 నావారు. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆఖరి ఆహారము జీవితంలో మరణించడానికి జీవించడానికి మధ్యలో మిగిలినటువంటి ఆఖరి ఆహారము, ఆ ఆఖరి ఆహారాన్ని సేవకుడు అడుగుతూ ఉంటే ముందుగా నాకు పట్టుకొచ్చి పెట్టమ్మా, ముందుగా నాకు తీసుకురా అంటే ఆ ఆఖరి ఆహారంలోది మరి ముందుగా తీసుకొచ్చి సేవకుడికి పెట్టింది. ఎంత ప్రేమ లేకపోతే పెడద్దండి, ఎంత ప్రేమ లేకపోతే పెడద్ది. అంటే సేవ దేవుణ్ణి ఎంత ప్రేమిస్తుంది, దేవుడు తర్వాత దేవుడు వంటి వాడు, దేవుడు పంపగా వచ్చినవాడు, దేవుని చేత పిలవబడిన సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. కనుక దేవుడు మనకి కనిపించకపోయినా కనిపిస్తున్న దేవుడితో సమానంగా ఈ సేవకుడిని ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆఖరి ఆహారము జీవన్ మరణాల సందిగ్ధంలో ఉన్నటువంటి సందర్భము, ఆ సందర్భానికి వెళితే తెలుస్తుంది, వినటానికి బాగానే ఉంటుంది. అలాంటి సందర్భం మన దగ్గరికి మనకు వచ్చినప్పుడు నీ నీతి, నీ ప్రేమ, నీ నిజాయితీ ఎంతవరకు అక్కడ పనిచేస్తుందో తెలుస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సారీపతి విధవరాల్లో మనం ఏం చూడగలుగుతున్నామంటే దేవుని తరువాత సేవకుడికి మళ్ళీ ఒక ఉన్నతమైన ప్రాధాన్యత ఆమె ఇస్తుంది, ప్రేమిస్తుంది, సేవకుడిని ప్రేమిస్తుంది. కనుకనే కలిగిన దాంట్లోంచి పట్టుకొచ్చి ఇవ్వడం వేరు, కలిగిన దాంట్లోంచి పట్టుకొచ్చి ఇవ్వటం కూడా ఈ రోజుల్లో అరుదైపోయింది. సేవకులకి కలిగిన దాంట్లోంచి సమృద్ధిగా సేవకులకి శ్రేష్టమైనవి మంచివి తీసుకొచ్చి ఇవ్వటం కరువు అయిపోయినటువంటి రోజులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆఖరి ఆహారంలోది తీసుకొచ్చి ఇస్తుంది అంటే దేవుణ్ణి తరువాత సేవకుణ్ణి అంతగా ప్రేమిస్తుంది. దేవుని తర్వాతే, దేవుని తర్వాతే, దేవునికంటే మిన్నగా కాదు, దేవునికంటే మిన్నగా పొరపాటు కూడా ఎవరిని ప్రేమించకూడదు. కనుక దేవుని తరువాత దేవుని ప్రతినిధి దేవుని ప్రజలకును దేవునికిని మధ్యవర్తిగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. అతడు తిన్నా తినకపోయినా మనలందరినీ సేవ చేసి మనలందరినీ సంతృప్తిపరుస్తున్నాడు, దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. నా ప్రజలు ఆశీర్దించబడాలి, ఇదిగో నీ ప్రజలు దీవించబడాలి, నా దగ్గర సంఘంలో ఉన్నటువంటి వీరికి పలానా కష్టం వచ్చింది, పలానా సమస్య వచ్చింది, పలానా అనారోగ్యం వచ్చింది, పలానా ఆపద వచ్చింది, వారి కొరకు అంగలారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, సేవకునికి అంత ప్రాధాన్యత ఎవరిచ్చారు బైబిల్లో అంటే సేవకుని ప్రేమించడానికి సారీపతి విధవరాలు చూపిన ప్రేమ, సారీపతి విధవరాలు చూపిన ప్రేమ. నా ప్రేమని దేవుని బిడ్డలారా, చిరస్మరణీయముగా అది మరిచిపోయినటువంటిదిగా మరిచిపోయినటువంటిది కాదు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకునే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దాన్ని అలాగా దాచిపెట్టబడింది, భద్రపరచబడింది ఆ చరిత్ర. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆ ఇంట్లో సర్వసమృద్ధి చూశారు, ఆ ఇంట్లో కరువు దినాల్లో సర్వసమృద్ధిని చూశారు సారీపతి విధవరాలు, తనకి సంత తన కుటుంబస్తులు అక్కడ సేవకుడు కొన్ని సంవత్సరాల పాటు అక్కడ పోషించబడ్డారు. ఎప్పుడయ్యా అంటే సేవకుడిని ప్రేమించి చూడండి, ఆఖరి ఆహారంలోంచి కూడా సేవకునికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు చూడండి, ప్రేమించారు చూడండి. అక్కడ దేవుడు చూశాడు, చూసి వారి ప్రేమ అపురూపమైనది, ఆ వారి ప్రేమ అమూల్యమైనది, వారి ప్రేమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలి అని దేవుడు తలంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కరువు అలుముకుంది ఆ ప్రాంతమంతా, ఆ ప్రాంతమంతా కరువు భయంకరమైన కరువు వెలుబడి చేస్తుంది. ఆ కరువు దినాల్లో సర్వ సమృద్ధికరంగా సారీపతి విధవరాలు వారి కుటుంబస్తులు సేవకుడు పోషించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకం మీదకి ఎలాంటి గొప్ప శ్రమ వచ్చినా, లోకం మీదకి భయంకరమైన కరువే వచ్చినా, కాటకాలే వచ్చినా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సర్వ సమృద్ధిగా పోషించబడాలి అంటే నీ సేవకుడి పోషణను కూడా నువ్వు గమనించు. నీ సేవకుడు ఎలా పోషించబడుతున్నాడు, భయంకరంగా ఇదిగో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లోనైతే ఇక కరోనా వచ్చి భయంకరంగా కరువు అలుముకుంది, నా ప్రియదేవుని బిడ్డ, నా సేవకుడు ఎలా ఉన్నాడు, నా గురించి ప్రార్థన చేసే నా సేవకుడు, నా కోసం కష్టపడే సేవకుడు, అంగలార్చేవాడు, ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు, చాలీ చాలని బ్రతుకులు బ్రతుకుతూ మమ్మల్ని బ్రతికించాలనుకునేవాడు, నా సేవకుడు ఎలాగున్నాడు గమనించు. నా ప్రియదేవుని బిడ్డ, నా సేవకుడిని ప్రేమించండి, దేవుని తర్వాత సేవకుని ప్రేమించండి, నిశ్చయముగా మీరు సర్వ సమృద్ధి కలిగి పోషించబడుదురుగాక. ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, విన్న వాక్యం ఇంతవరకు హృదయాల్లో ప్రతి ఒక్కరి హృదయాల్లో విత్తబడేలా సహాయం దయచేయండి. దైవ సేవకుల ద్వారా విన్న వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ దేవ వారి హృదయాల్లో విత్తనం విత్తబడి నీరు కట్టి ఫలించేలా సహాయం దయచేయమని, విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్దించబడి ప్రతి ఒక్క కుటుంబంలోనూ పరసంబంధమైన ఆశీర్వాదాలతో భూసంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్దించమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి.